హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనం ఈ లెక్చర్ వీడియోలో పిఎల్ఏ యొక్క డిజైన్ యూజింగ్ ఒక మనకి ఇలాంటి ఫంక్షన్ ఇచ్చినారనుకోండి, ఏ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు సిగ్మా 1 2 4 6, ఇంకో ఫంక్షన్ పి ఆఫ్ ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు సిగ్మా 0 1 6 7, సి ఆఫ్ ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు సిగ్మా 2 6, d of xyz equal to sigma 1 2 3 5 7. ఇలాంటి నాలుగు ఫంక్షన్స్ ఇచ్చి వీటిని పిఎల్ఏలో ఇంప్లిమెంట్ చేయమంటే మనం ఏ విధంగా చేయాలంటే, మొదటిగా వీటి యొక్క కే మ్యాప్ యూసి సాల్వ్ చేసి ఈ ఫంక్షన్స్ యొక్క ఈక్వేషన్స్ మనం రాయాల్సి ఉంటుంది. సో దీన్ని సాల్వ్ చేసినట్టయితే మనకు ఎక్స్ డాష్ వై డాష్ జెడ్ ప్లస్ ఎక్స్ జెడ్ డాష్ ప్లస్ వై జెడ్ డాష్, ఆ తర్వాత ఎక్స్ బార్ వై బార్ ప్లస్ ఎక్స్ వై ఈసి ఫంక్షను వై జెడ్ డాష్ డి ఫంక్షను జెడ్ ప్లస్ ఎక్స్ డాష్ వై. సో మీరు దీన్ని కే మ్యాప్ ద్వారా సాల్వ్ చేస్తే ఈ ఈక్వేషన్స్ మనకు వస్తుంది. సో ఇందులో మనకు ప్రోడక్ట్ టర్మ్స్ పిఎల్ఏ టేబుల్ తీసుకుంటే, సో మనకున్న ప్రోడక్ట్ టర్మ్స్ అన్ని అక్కడ రాద్దాం. ఆ తర్వాత ఇన్పుట్స్ ఎక్స్వైజెడ్, అవుట్పుట్స్ ఏబిసిడి. సో మొదటిది ప్రోడక్ట్ టర్మ్ ఎక్స్ డాష్ వై డాష్ జెడ్ తీసుకుందాం. సో 0 0 1, సో 1లో ఏలో ఉంది కాబట్టి 1 డాష్ డాష్ డాష్. తర్వాత టర్మ్ ఎక్స్ జెడ్ డాష్, సో ఎక్స్ జెడ్ డాష్ అంటే 1. సో నార్మల్ ఫార్మ్ 1 పెట్టాలి, 1 డాష్ 0. సో ఇది కూడా ఏలో ఉంది కాబట్టి 1 డాష్ డాష్. ఆ తర్వాత వై జెడ్ డాష్, సో డాష్ 1 0. సో ఇది ఏలో ఉంది మీరు గమనించినట్టయితే సిలో ఉంది. సో 1 డాష్ 1 డాష్ 1 డాష్ 1 డాష్. ఆ తర్వాత ఎక్స్ బార్ వై బార్, సో దీన్ని మనం 0 0 డాష్గా రిప్రజెంట్ చేస్తాము. సో ఇది బి ఫంక్షన్ కాబట్టి డాష్ 1 డాష్ డాష్. ఆ తర్వాత ఎక్స్ వై 1 1 డాష్, సో ఇది బీలో ఉంది కాబట్టి డాష్ 1 డాష్ డాష్. ఆ తర్వాత మనకు జెడ్, ఎందుకంటే వై జెడ్ అయిపోయింది, సో డాష్ డాష్ 1. సో ఈ జెడ్ అనేది డీలో ఉంది కాబట్టి డాష్ 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 1. ఆ తర్వాత ఎక్స్ బార్ వై, సో 0 1 డాష్ డాష్ 1. సో ఇది పిఎల్ఏ టేబుల్. సో తర్వాత సర్క్యూట్ ఇంప్లిమెంట్ చేద్దాం. సో నార్మల్ ఫామ్ కాంప్లిమెంట్ ఫామ్ కావాలి కాబట్టి ఈ విధంగా ఎక్స్కి వై, ఇది నార్మల్ ఫామ్, ఏ బబుల్ ఉండేది కాంప్లిమెంట్ ఫామ్ వస్తుంది. వై ఇది జెడ్, ఇది నార్మల్ ఫామ్, ఇది కాంప్లిమెంట్ ఫామ్. సో మొత్తంగా మనకు 9 ప్రోడక్ట్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 9 లైన్స్ ఈ విధంగా గీసుకుందాం. 7 ప్రోడక్ట్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 7 గీతలు గీసుకుందాం. 1 2 3 4 5 6 7. సో వీటిని ఫోటోగ్రాఫబుల్ హ్యాండ్ గేట్స్ కనెక్ట్ చేద్దాం. సో సింగిల్ టర్మ్ ఉంది కాబట్టి ఈ టర్మ్ అలాగే పెట్టేద్దాం. సో వీటి యొక్క అవుట్పుట్స్ హ్యాండ్ గేట్స్ అవుట్పుట్స్ మనము ప్రోగ్రామబుల్ ఆర్ గేట్స్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా 3 మనకు అవుట్పుట్స్ 4 కాబట్టి సరే 4 గీతలు తీసుకోండి. వీటిని
ప్రోగ్రామబుల్ పవర్ గ్రిడ్స్ కనెక్ట్ చేయండి. ఈ విధంగా ఇది అవుట్పుట్ ABCD. సో ఇప్పుడు వీటికి కనెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది లేదా ఫ్యూజెస్. ఈ టూ టేబుల్ చూసుకొని ఇవ్వండి. సో 001 మొదటి టర్మ్ అంటే ఎక్స్ కాంప్లిమెంట్ కనెక్ట్ చేయండి, వై ఎక్స్ డాష్ వై డాష్ జెడ్. సో ఇది మనకు ఏకి మాత్రం ఇస్తే చాలు కాబట్టి మిగతాన్ని డాష్. నెక్స్ట్ 1-0 మళ్ళీ 1కి ఇస్తే ఏకి ఇస్తే చాలు. సో 1 అంటే ఎక్స్, సో ఎక్స్కి వైకి కనెక్షన్ వస్తే జెడ్ డాష్, ఇది ఏకి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది 1-0 కాబట్టి. ఆ తర్వాత YZ-10-1-1. సో డాష్ అంటే వదిలేయండి, ఎక్స్ అవసరం లేదు, 1-0 కాబట్టి ఇట్లా ఇవ్వండి. ఇది ఏకి డాష్ సికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే విధంగా మీరు ప్రోగ్రామ్ టేబుల్ చేసుకుని 00-1-0 00- అంటే ఎక్స్ బారు వై బారు బికి కనెక్ట్ చేస్తే చాలు. ఆ తర్వాత 11- బి కనెక్ట్ చేస్తే చాలు. సో ఎక్స్ వై 1కి కనెక్ట్ చేస్తే చాలు. ఆ తర్వాత 10-1 సో జెడ్ కనెక్ట్ చేస్తే చాలు. సిక్ డి కనెక్ట్ అయింది. ఆ తర్వాత ఇది ఎక్స్ బార్ వై 01 కాబట్టి డి కనెక్ట్ చేస్తే చాలు. ఈ విధంగా దీని యొక్క డిజైన్ చేయడం జరుగుతుంది. ఎనీ ఫంక్షన్ ABCD అనే అవుట్పుట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగాస్ గురుకులం. థ్యాంక్ యూ.